नमस्ते वेलकम टू टीवी 45 तारक रत्न विषय में आ मिराकिल चेसंदी बालय्यना बालकृष्ण ओक सिनेमा नटुडे कादु मनुषुलनु बतिकिंचे परमात्मडु అని సోషల్ మీడియాలో పోస్టులతో షేక్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ అంటే ఒక క్రేజ్. ఆయన చెప్పే డైలాగ్స్ తో థియేటర్లు దద్దరిల్లుతాయి. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ బాలయ్య ప్రసంగం ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఆయన దేవుడని కీర్తిస్తున్నారు. ఇటీవల తారకరత్న విషయంలో బాలయ్య మిరాకిల్ చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. చావు అంచులకు వెళ్లిన తారకరత్నకు చెవిలో బాలయ్య మృత్యుంజయ మంత్రం పఠించడం ద్వారానే కోలుకుంటారని తెగ ప్రచారం చేస్తున్నారు. చాలా మంది ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నా కానీ పండితులు చెబుతున్న ప్రకారం మృత్యుంజయ మంత్రానికి మనుషులను బ్రతికించే శక్తి ఉంటుందని పేర్కొంటున్నారు. నందమూరి తారకరత్న ప్రమాదం నుంచి బయటపడినట్లు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు పేర్కొంటున్నారు. ఆయన కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకుంటే మళ్ళీ మన మామూలు తారకరత్నను చూడొచ్చని అంటున్నారు. దీంతో నందమూరి కుటుంబంతో పాటు ఎన్టీఆర్ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతుంది. దాదాపు చివరి అంచుల వరకు వెళ్లిన తారకరత్న యథాస్థితికి రావడంపై వైద్యులు కృషి అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో తారకరత్న యథాస్థితికి రావడానికి నందమూరి బాలకృష్ణే కారణమని టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన తారకరత్న చెవిలో చదివిన మృత్యుంజయ మంత్రమే తారకరత్న కోలుకోవడానికి కారణమని అంటున్నారు. ఇది నమ్మసక్యంగా లేకున్నా వాళ్ళు మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. జనవరి 27న టీడీపీ నిర్వహించిన యువగళంలో గుండెపోటుకు గురైన తారకరత్నను హుటాహుటిన బెంగళూరుకు తీసుకువెళ్లారు. అయితే 45 నిమిషాల పాటు పల్స్ దొరకలేదు. ఈ తరుణంలో ఇక తారకరత్న కండిషన్ సీరియస్సే అని వైద్యులు కూడా ప్రకటించారు. కానీ చివరి ప్రయత్నంగా ఈ నెల 30న నందమూరి బాలకృష్ణ తనకు తెలిసిన మృత్యుంజయ మంత్రాన్ని తారకరత్న చెవిలో చదివాడు. అప్పటి నుంచి తారకరత్న కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణ పఠించిన మంత్ర ప్రభావం వల్లే తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు ఆయనతో ఉన్న ప్రొడ్యూసర్ల సంఘ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ మీడియాకు తెలిపారు. ఎన్టీఆర్ లాగే బాలకృష్ణకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఆయన తీసే సినిమాల్లో ఆధ్యాత్మికత ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత ఎమోషనల్ సినిమా అయినా దేవుళ్ళ గురించి కొంత కేటాయిస్తారు. కొందరు పండితులు చెబుతున్న ప్రకారం మృత్యుంజయ మంత్రం చాలా శక్తివంతమైందని అంటున్నారు. మృత్యుంజయ మంత్రం ఋగ్వేదంలోని 7వ మండలంలో 59వ స్తోత్రం 12వ మంత్రంగా చెప్పబడిందని అంటున్నారు. కొన్ని మంత్రాల శబ్ద తరంగాలతో అనేక మార్పులు జరుగుతుంటాయని వారు పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతని చెవిలో మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే ఆ శబ్ద తరంగాల ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. నరసింహస్వామి, పరమేశ్వర స్వామి, ఆంజనేయుడు ముగ్గురు వ్యక్తుల గురించి ఈ మంత్రంలో ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తారక్ అంటే బాలకృష్ణకు ఎనలేని అభిమానం. మొదటి నుంచి ఆయనపై ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఆయనను సినిమాల్లోకి తీసుకొచ్చింది బాలకృష్ణే అని చెబుతున్నారు. అయితే సినిమాల్లో రాణించని తారకరత్న ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ నిర్వహించే యువగళం కార్యక్రమాలను ఆయనే ఏర్పాట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో తారకరత్న ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుండగా ఇంతలోనే ఆయన ఆరోగ్య ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి తారకరత్న కోలుకుంటున్నాడని వైద్యులు తాజాగా వెల్లడించిన బులెటిన్ లో తెలిపారు. మొన్నటి వరకు ఆయనను విదేశాలకు తీసుకెళ్తారని అన్నారు. కానీ తారకరత్న ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఆసుపత్రికి వెళ్లి తారకరత్నను చూసి వస్తున్నారు. ఏది ఏమైనా తారకరత్న విషయంలో బాలకృష్ణ మిరాకిల్ చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది.